మీకు ఏమి కనిపించింది అని అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించింది ఏమిటి అని అంటే మోసం 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 తప్ప ఇక వేరేదేమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించింది మోసం కనిపించింది, అబద్ధాలు కనిపించాయి, అవినీతి కనిపించింది, అధర్మం కనిపించింది, 4 కనిపించాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలన చూశారు, మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి, మరో 12 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే మళ్ళీ పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా అక్క? పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళు ఏవి కూడా ఉండవు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్లను మూసేయించిన పరిస్థితులు ఇవాళ మీరే చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడు, గవర్నమెంట్ స్కూళ్లలో టయానికి బుక్కులు ఇవ్వరు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది, ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పేదవారెవరూ కూడా తమ పిల్లల్ని బడికి పంపించే పరిస్థితిలో ఎవరూ ఉండరు అన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ నారాయణ స్కూల్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఈ నారాయణ స్కూల్ ప్రతి గ్రామం స్థాయిలోకి పోతాయి. ఇప్పటికే ఎల్కేజీ చదవాలంటే నారాయణ స్కూళ్లలో ఎల్కేజీకి 25,000 గుంజుతా ఉన్నారు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇక తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, మన పిల్లల్ని ఎల్కేజీ చదివించాలంటే గ్రామాలలో నారాయణ స్కూల్ తెరుస్తారు, ఎల్కేజీ చదివించాలంటే 1,00,000 రూపాయలు అడుగుతారు ఫీజులు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అంటే ఇప్పటికే సంవత్సరానికి ఫీజులు 1,00,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎంత అవుతాయో తెలుసా, 5 లక్షలు చేస్తారు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో చెప్తా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఇప్పటికే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి పిల్లల్ని చదివించలేకుండా ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఆస్తులు అమ్మినా కూడా మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించలేని పరిస్థితిలోకి పోతాం.